హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు జున్ను పాలు లేకుండా ఎగ్స్ కండెన్సర్ మిల్క్ ఇవేవీ లేకుండా ఇన్స్టెంట్గా జున్నుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా మందికి జున్ను అంటే ఎంతో ఇష్టం అండి సో మనకు తినాలి అని అనిపించినప్పుడు ప్రతిసారి జున్ను అనేది దొరకదు కాబట్టి ఈ విధంగా ఇన్స్టెంట్గా జున్ను చేసుకోండి సో మీకు జున్ను తిన్న టేస్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది సో ఈ రెసిపీని ఆలస్యం చేయకుండా ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు బెల్లం తురుము తీసుకోండి మీకు స్వీట్ ఎక్కువగా అనిపిస్తే మాత్రం అరకప్పు కంటే కొద్దిగా తక్కువగా తీసుకోండి ఇప్పుడు ఇందులోకి టీ గ్లాస్తోని పావు గ్లాసు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కరిగేలాగా ఉంచుకోవాలన్నమాట సో మనకి స్టవ్ పైన బెల్లాన్ని కరిగించుకోవచ్చు కాకపోతే అది మనం కరిగించిన వెంటనే కొద్దిగా చల్లారగానే గట్టిగా అయిపోతుంది అనమాట సో ఆ విధంగా స్టవ్ పైన మరిగించకుండా ఈ విధంగా నీళ్ళలో వేసుకొని కొద్దిగా నానిన తర్వాత స్పూన్తోని ఈ విధంగా అంటే మనకు మొత్తం కూడా కరిగిపోతుంది సో ఈ విధంగా కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి మనకి ఎందుకంటే ఇందులో రాళ్ళు లేకపోతే గడ్డి అలాంటివి ఉంటాయి కాబట్టి బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకొని వడకట్టుకొని వేసుకోవడం చాలా మంచిది ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక కప్పు ఫ్రెష్గా ఉన్న గట్టి పెరుగును తీసుకోవాలి ఒకవేళ పెరుగులో నీళ్ళు కనుక ఉన్నట్లయితే స్ట్రైనర్లో వేసి నీళ్ళని వడకట్టుకోవాలన్నమాట నీళ్ళని పోయిన తర్వాత పైన మనకు గట్టి పెరుగు ఉంటుంది ఆ పెరుగుని ఈ గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ఒక విస్కర్ కానీ లేకపోతే స్పూన్తో కానీ లేకపోతే ఫోర్క్తో కానీ ఈ పెరుగంతా కూడా క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి సో చూడండి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత పెరుగు అనేది మనకి ఈ విధంగా క్రీమీలాగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మూడు పావు కప్పుల మిల్క్ పౌడర్ అంటే పాల పొడిని వేసుకోవాలి ఒక కప్పు పెరుగు తీసుకుంటే మూడు పావు కప్పుల పాల పొడిని వేసుకోవాలి సో ఈ విధంగా మిల్క్ పౌడర్ కూడా వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మొత్తం చక్కగా మిక్స్ అయిపోవాలి సో చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇంతకుముందు కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా దాన్ని కూడా ఈ విధంగా వడకట్టుకొని వేసుకోవాలి ఈ విధంగా బెల్లం వడకట్టుకోవడం వల్ల అందులో ఉన్న రాళ్ళు అలాగే గడ్డి అనేవి పోతాయన్నమాట సో చూడండి ఇందులో చిన్న చిన్న రాళ్ళు అనేవి ఉన్నాయి సో ఈ విధంగా బెల్లం సిరప్ని కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చిక్కటి పాలను తీసుకోవాలి ఈ పాలు కూడా పచ్చి పాలు మాత్రమే తీసుకోవాలి నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ ఉన్న పాలను తీసుకున్నాను పాలు వేడి చేసినవి మాత్రం అస్సలు తీసుకోవద్దు పచ్చి పాలను మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా పాలు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి సో మనకు కొలతలు అనేవి కరెక్ట్గా ఉండాలి ఒక కప్పు గట్టి పెరుగు అలాగే అరకప్పు బెల్లం అలాగే మూడు పావు కప్పుల మిల్క్ పౌడర్ అలాగే ఒక కప్పు పచ్చి ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట సో ఇవి కొలతలు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి ఈ పాలన్నీ కూడా వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోండి ప్రెషర్ కుక్కర్ ప్లేస్లో మీరు ఏదైనా అల్యూమినియం గంజును కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకోండి మనం ఇడ్లీ కుక్ చేయడానికి ఏ విధంగా అయితే వాటర్ వేస్తామో అలా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు సపోర్ట్ కోసం అడుగు భాగంలో ఒక స్టాండ్ని ఈ విధంగా పెట్టుకోవాలి స్టాండ్ లేకపోయినట్లయితే ఏదైనా చిన్న గిన్నెను కూడా సపోర్ట్గా పెట్టవచ్చు ఇప్పుడు దానిపైన మనం ఇంత ముందు ప్రిపేర్ చేసుకున్న పాల గిన్నె ఉంది కదా దాన్ని కూడా పెట్టేసుకోండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా యాలకుల పొడిని వేస్తున్నాను మీరు కావాలి అంటే పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని ఒక మూతతోని ఈ విధంగా కవర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్కి మూతకి రబ్బర్ కానీ విజిల్ కానీ ఏది పెట్టకుండా మూతతో కవర్ చేసుకొని థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని స్టీమ్ చేసుకోవాలన్నమాట సో ముప్పై నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఓపెన్ చేద్దాము సో ఇది మనకు కరెక్ట్గా స్టీమ్ అయిందో లేదో తెలియాలి అంటే ఒక ఫోర్క్ తీసుకొని ఈ మధ్యలో గుచ్చి చూడండి మనకి ఏది అంటుకోకుండా వచ్చింది అంటే మనకు కరెక్ట్గా ఇది కుక్ అయిపోయినట్టు సో ఇప్పుడు మనకు ఇది కరెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని బయటకి తీసిద్దాం సో చూడండి దీన్ని కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారినివ్వాలి ఈ విధంగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోండి గంట తర్వాత ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసేయండి దీనిపైన వాటర్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను ఆ వాటర్ని తీసేశాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని రివర్స్ చేసినట్లయితే మనకు చూడండి జున్ను ఎంత ఈజీగా వచ్చేసింది చూడ్డానికి చూడండి మనం జున్ను పాలతో తయారు చేసిన జున్ను లాగే ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి లోపల ఎంత సాఫ్ట్గా ఉందో ఫ్రెండ్స్ తప్పకుండా ఈ జున్నును మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేయండి ఆ జున్ను ఎలా ఉందని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి తప్పకుండా అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ ఇంకో మంచి రెసిపీతోని మీ ముందు ఉంటాను బాయ్ బాయ్